మహబూబాబాద్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శంకర్ నాయక్ అధ్యక్షతన రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక ముందస్తు కార్యక్రమం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ 2017 వరకు డిగ్రీ పాస్ అయిన వారికి ఎమ్మెల్సీ ఓటు అప్లై చేసుకోవడానికి అర్హత ఉందని ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. ఎమ్మెల్యేలను ఎంపీలందరి విషయం కూడా చెప్పిన విషయం ఏంటంటే, మనకు ఇంకా 2-3 నెలలు 4 నెలలు అధ్యక్షులు పెద్దలు శంకర్ నాయక్ ఎమ్మెల్యే గారు, వాటి ముఖ్య అతిథి పెద్దలు రాష్ట్ర మంత్రివర్యులు మరి జిల్లా మంత్రివర్యులు సత్యాలు రాఘవ్ గారు, సీనియర్ నాయకులు భరతన్న గారు, మాటిన వెంకన్న గారు, తమ్ముడు ఫరీద్, జెడ్పీ చైర్పర్సన్ గారు మరియు అన్నగారికి మరి ప్రత్యేకంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు మీ అందరికీ నమస్కారం తెలియపరుస్తాను. మొన్న 4 రోజుల క్రితమే కేటీఆర్ గారు మినిస్టర్ క్వార్టర్స్లో మన నల్గొండ, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా 3 జిల్లాల సంబంధించిన అందరు ఎమ్మెల్యేలను ఎంపీలందరి విషయం కూడా చెప్పిన విషయం ఏంటంటే, మనకు ఇంకా 2-3 నెలలు 4 నెలల తర్వాత ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్ ఉంది. ప్రధాన అంశం కూడా ఏంటంటే, ముఖ్యంగా పోయినసారి హైదరాబాద్లో ఎప్పుడైతే ఇప్పుడు ఆయన పేరు రామచంద్రరావు అని చెప్పేసి ఆయన ఎమ్మెల్సీ గెలిచింది, ఆయన గెలవడం కారణం ఏంటంటే వాళ్ళ పార్టీ గొప్పతనం కాదు, వాళ్ళు తెలుగు ఏం చేసిందంటే మనకంటే ముందే సభ్యత్వాలు ప్రతి ఒక్కరు ఎవరెవరైతే డిగ్రీ అంటే ఓపెన్ డిగ్రీ కావచ్చు, మామూలు డిగ్రీ కావచ్చు, ఎనీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన వాళ్ళు, వాళ్ళు మెయిన్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, ఆ డిగ్రీ పై చదువుతున్న వాళ్ళందరికీ వాళ్ళు వర్డ్ ఏదైతే వర్డ్ ఇచ్చామో కార్యకర్తలకు ఆ వర్డ్ మీద ఉండాలా, ప్లస్ బాధ్యత చాలా ఇంపార్టెంట్, బాధ్యత కలిగి ఉండాలి. పార్టీ అంటే జన్మనిచ్చిన తల్లి లాంటిది, పార్టీ బాగుంటే ఇవాళ మనం అందరం పదవులలో కూర్చున్నాం, పార్టీ లేకుంటే మనకు ఎవరు దేకరు. కాబట్టి దయచేసి పార్టీ కన్న తల్లి లాంటిది, ఎవరైతే ప్రియతమ నాయకులు మన ప్రైమ్ మినిస్టర్ మన చీఫ్ మినిస్టర్ ఏదైతే మనకు సలహాలు సూచనలు ఆదేశాలు ఇచ్చారో అది తదుచారు తప్పకుండా పాటించవలసిన బాధ్యత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉన్నది. కొన్ని ముఖ్యమైన విషయాలు మినిస్టర్ గారు మాట్లాడతారు, మన ఎంపీ గారు మాట్లాడతారు, దయచేసి మీ ఇక్కడ వచ్చి విచ్చేసిన వాళ్ళందరూ ఇది నా బాధ్యత, ఇది నా కర్తవ్యం అని భావించి మనము టాప్లో ఉండాలి. 119 నియోజకవర్గాలలో ఎప్పుడైనా మీరు గమనించండి, ఎప్పుడైనా గమనించండి, ఇవాళ మనము ఏంటిది మెంబర్షిప్లో కావచ్చు ఏదైనా కానీ ఏ పని చేసినా మనమే ఫస్ట్ ఉంటాం. కాబట్టి దయచేసి మీరు బాగుంటేనే మేము బాగుంటాం, మేము బాగుంటే మీరు బాగుంటారు, మనం అందరం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది కాబట్టి అని చెప్పేసి బాధ్యత వ్యవహరించి మేము మీ మండలాల్లో అత్యధికంగా ఒక్కరు మిస్ కాకుండా చేస్తారని చెప్పేసి ఆశిస్తూ ఇప్పుడు గౌరవ పెద్దలు మన ఎంపీ గారు మాట్లాడతారు, వారు కూడా వాళ్ళ సలహాలు సూచనలు చెప్తారు. కాబట్టి దయచేసి మీరందరూ బాధ్యత వహించాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ సో మచ్ పెద్దలు, రాష్ట్ర మంత్రివర్యులు మరియు జిల్లా మంత్రివర్యులు సత్యాలు రాఘవ్ గారు, సీనియర్ నాయకులు భరతన్న గారు, మాటిన వెంకన్న గారు, తమ్ముడు ఫరీద్, జెడ్పీ చైర్పర్సన్ గారు మరియు అన్నగారికి మరి ప్రత్యేకంగా జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు అందరికీ నమస్కారం తెలియపరుస్తాను. మొన్న 4 రోజుల క్రితమే కేటీఆర్ గారు మినిస్టర్ క్వార్టర్స్లో మన నల్గొండ, ఖమ్మం జిల్లా, వరంగల్ జిల్లా 3 జిల్లాలకు సంబంధించిన అందరు ఎమ్మెల్యేలను ఎంపీలందరి విషయం కూడా చెప్పిన విషయం ఏంటంటే, మనకు ఇంకా 2-3 నెలలు 4 నెలల తర్వాత ఈ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎలక్షన్ ఉంది. ప్రధాన అంశం కూడా ఏంటంటే, ముఖ్యంగా పోయినసారి హైదరాబాద్లో ఎప్పుడైతే ఇప్పుడు ఆయన పేరు రామచంద్రరావు అని చెప్పేసి ఆయన ఎమ్మెల్సీ గెలిచింది, ఆయన గెలవడం కారణం ఏంటంటే వాళ్ళ పార్టీ గొప్పతనం కాదు, వాళ్ళు తెలుగు ఏం చేసిందంటే మనకంటే ముందే సభ్యత్వాలు ప్రతి ఒక్కరు ఎవరెవరైతే డిగ్రీ అంటే ఓపెన్ డిగ్రీ కావచ్చు, మామూలు డిగ్రీ కావచ్చు, ఎనీ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందిన వాళ్ళు, వాళ్ళు మెయిన్ ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, ఆ డిగ్రీ